సో మీరు ఫుడీ అంటున్నారు కాబట్టి రంగవల్లిని ఒక ఫుడ్ ఐటమ్ తో కంపేర్ చేయాలి అనుకుంటే ఓకే బిర్యానీ బా అంటే బిర్యానీ కావాల్సిన బిర్యానీ ఉంటుంది ఆవకే అన్నం తినాల్సిన ఉంటుంది కదా రెండు కలిపితే ఒక ఘాటు మంచి ఒక సాటిస్ఫాక్షన్ అరే ఇదేంటి బిర్యానీ బాగుంటుంది ఆవకే బాగుంటుంది బట్ రెండు బాగుంటాయి కదా అది రెండు కలిపితే ఇంకా బాగుంటుంది కదా సో అందుకనే ఓకే సో నాగశౌర్య గారి డ్రీమ్ క్యారెక్టర్ ఏంటి డ్రీమ్ రోల్ డ్రీమ్ రోల్ అంటే ఒకప్పుడు నాకు చాలా ఇష్టం అండి నిన్నే పెళ్ళాడితే లాంటి క్యారెక్టరేషన్ అందరు లవర్ బాయ్ క్యారెక్టర్ అనుకుంటే కాదు లవర్ బాయ్ కాదు ఫ్యామిలీ కోసం దేనికైనా తెగించే ఒక క్యారెక్టరేషన్ అది మీరు స్టార్టింగ్ చూసుకుంటే నిన్నే పెళ్ళాడితేలో బైక్ సీన్ కానీ నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్తో మందు కొట్టడం కానీ ఇట్స్ జోవియల్ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టరేషన్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది సో జనరల్గా మీకంటూ ఒక బ్యాచ్ అంటే లైక్ నేను సినిమాలో అడగట్లేదు అవుట్ సైడ్ కూడా మీకంటూ ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అని ఉంటుంది కదా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ జనరల్గా మీరందరూ కూడా సిట్టింగ్స్ అవి వేస్తుంటారా సార్ ఎవరైనా బేసికల్గా నేనైతే వేయను సార్ జనరల్గా అడుగుతున్నా అలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ మీ సర్కిల్ అందరూ లైక్ అంటే పంచెస్ వేసుకోవడం మీ వర్క్స్ చూసుకొని మాట్లాడుకోవడం ఫన్నీగా అలాంటివి ఏమైనా ఉంటాయా అండి నేను వెళ్ళిన ఏ పార్టీలోనూ ప్రొఫెషనల్ గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడను బికాస్ నా ప్రొఫెషన్లో నేను తోపని నేను ఫీల్ అవ్వకపోతే నీకు ఉండి వేస్ట్ సో అండ్ అలా అనుకోకపోతే రేపు పొద్దున నీ మీద డబ్బులు పెట్టేవాడు కూడా నీ మీద నీకే అంత డౌట్ ఉంటే నేను పెడుతున్నాను ఫీల్ అవుతారు బేసిక్లీ పార్టీ ఎక్కువగా చేసుకుంటుంటారు పార్టీ కదండి ఫ్రీక్వెంట్లీ అంటే నాకు రోహిత్ అంటే బాగా ఇష్టం సో శర్వా అంటే బాగా ఇష్టం అప్పుడు కలుస్తూ ఉంటాం పార్టీలో ఏం కాదు జస్ట్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ అండి అంతే అనుకుని చేసుకున్నారా సార్ శర్వా గారు మీరు వెళ్ళి దగ్గర దగ్గరలో మాకు సర్ప్రైజ్ యాక్చువల్లీ ఓకే ఒకటేసారి గిఫ్ట్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఓకే మేబీ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ ఫర్ అదర్స్ బట్ ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ యూ ఏదైనా కావచ్చు అది లైక్ ఎనీథింగ్ ఎనీ లైక్ ఏదైనా చిన్న విషయం అవతల వాళ్ళకి కావచ్చు బట్ మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అబద్ధం అండి నాకు ఓకే అంటే నువ్వు ఒక పెద్ద విషయానికి అబద్ధం చెప్పావు నాకు పర్లేదు 5 నిమిషాలు వస్తా అని చెప్పి 15 నిమిషాలకు రావడం నువ్వు లేట్ వచ్చే ఓకే సారీ చెప్తే అయిపోద్ది అక్కడ మ్యాటర్ ఈ బడ్జెట్ ట్రాఫిక్ పెరిగిపోయింది తెలుసు ఎవరు అడిగారు నేను అడిగానా నేను అడిగాలా సో దట్ ఈస్ లైక్ నా తప్పేం లేదు అని పోర్ట్రేట్ చేయడానికి ఎవరైనా ట్రై చేస్తుంటే అది పెద్ద తప్పుగా నాకు అనిపిస్తుంది యాక్చువల్ అది మ్యాటరే కాదు యాక్చువల్లీ బట్ స్టిల్ నాకు పెద్ద పెద్ద మ్యాటర్లు పట్టించుకోను చిన్న చిన్న ఈ మ్యాటరే నాకు చాలా పెద్దగా అనిపిస్తుంది అంటే ఎందుకు అంత చిన్న విషయానికి అబద్ధం ఆడుతున్నావు అని నా ఫీలింగ్ ఆడు పెద్ద విషయానికి ఆడు ఓకే అబద్ధాలు ఆడొచ్చు పెద్ద పెద్ద వాటికి చిన్న చిన్న ఎందుకని ఓకే సో ఫేవరెట్ మూవీ నాకు నిన్నే వెళ్ళాడతా నిన్నే వెళ్ళాడతా ఓకే సో ఇప్పుడు ఏమైనా సీక్వెల్ అవకాశం ఏం లేదండి అదే లేదు ఓకే సార్ ఫస్ట్ క్రష్ చెప్పండి సార్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాకు అనుష్క గారు అండి అనుష్క గారు ఇప్పటికి కూడా ఎప్పటికీ ఓకే ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ పులిహోర లెమన్ రైస్ ఓకే సార్ కలపడమా తిండమా లేదు తినడం నాకు చాలా ఇష్టం అదే కదా నా దరిద్రం ఏంటంటే పులిహోర అంటే నేను కలుపుతున్నాను ఉంటారు కాదు నేను తినేది ఓకే ఓకే ఫేవరెట్ యాప్ అసలు లేదు కదా మీ లిస్ట్ లో ఫేవరెట్ యాప్ ఏపీపీఏ కదా ఫోన్ యాప్ యూట్యూబ్ అదొక్కటి మాత్రం నేను చాలా నాకు సాంగ్స్ వినడం నాకు ఏం చేసిన నైట్ టైం పడుకునే నాకు సాంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఫేవరెట్ సాంగ్ చాలా ఉన్నాయండి నాకు ఏ స్టార్ ఇస్ బోర్న్ ఇంగ్లీష్ మూవీ అదో సాంగ్స్ అండ్ నిన్నే పిల్లలతో సాంగ్స్ మురారి సాంగ్స్ ఎక్కువ కొంచెం ఓల్డ్ సాంగ్స్ ఇప్పుడు ఇది చాలా కష్టమైన క్వశ్చన్ కానీ మేడం మీకోసమే మీ వైఫ్ కి ఒక సాంగ్ డెడికేట్ చేయండి సార్ ఒక్కటి సార్ ఏదైనా లేదు తనకి 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 ఇష్టమైన సాంగ్స్ చాలా ఉన్నాయి మీరు డెడికేట్ చేయండి సార్ చూస్తున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ బీజిఎం ఇట్లా అవుతుంటుంది కదా ఏమో ఆవిడకి అవుతుందో తెలియక నాకు అవుతుంది ఇక్కడ okay okay describe the perfect kiss in 3 words I don't say right time but ముద్దు పెట్టుకునే ముందు ఒకసారి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని ముద్దు పెట్టు ఖాళీ అవడానికి రెడీగా ఉండమా లేదని చూసుకో క్వశ్చన్ ఆన్సర్ అదిరిపోయింది సార్ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి అని అంటే ఇఫ్ యు ఆర్ రెడీ టు లూజ్ దట్స్ ఓకే ఓకే షేరింగ్ అనేది కంపల్సరీ అండి అంటే ఒకసారి కమిట్ అయిన తర్వాత షేరింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది గుర్తుపెట్టుకోండి సార్ ఒకసారి కమిట్ అయిపోయింది ఆలోచించండి బ్యాంక్ బ్యాలెన్స్ అన్నది ఓకే ఇప్పటి వరకు లైక్ మీరు ఫుడ్ అన్నారు కాబట్టి తిన్న వియర్డెస్ట్ ఫుడ్ ఏంటి వియర్డెస్ట్ ఫుడ్ ఎనీథింగ్ విత్ కర్డ్ అండి
ఎనీథింగ్ విత్ కర్డ్ నేను ఇప్పుడు తినలేదు, నాకు కర్డ్ అని నాకు టేబుల్ మీద అది ఉంటే నేను స్మెల్కి నేను లెక్సిపోతాను. ఐ కాంట్ టేక్ కర్డ్. ఓకే, కర్డ్ అసలు దాన్ని తెలుగులో చెప్పినా నాకు ఏదలా అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే. సో మీ లైఫ్కి మీరు ఇచ్చుకునే ఒక మంచి కోట్ ఏంటి? టైం వచ్చేంత వరకు నీవు ఉనికి ఉండాలి, సో జాగ్రత్తగా ఉండు. వావ్, చాలా బాగుంది సార్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లైక్ మీరు నటించిందే కాకుండా రాసిన రాయని ఇంకా రాయట్లేదండి ఇప్పుడు, బట్ అది ఎప్పుడు రాస్తాను తెలియదు, కానీ రాస్తే మాత్రం ఈసారి మంచిది రాయాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రంగవల్లి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇట్స్ రియల్లీ నైస్ టు మీట్ విత్ యూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, సో ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాబాయ్, సైనింగ్ ఆఫ్.